अरे अवती पूरे परेशान हो जाते తెలంగాణ రాష్ట్ర సమితి ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈరోజు జైరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తెలంగాణ రాష్ట్ర సమితి తరపు నుండి ఈరోజు వారికి పండ్లను పంచడం జరిగింది. అలాగే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటై 17 సంవత్సరాలు ఏర్పడుతున్న ఈ శుభ సందర్భంగా తెలంగాణలోని ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో అలాగే ఉద్యమ నాయకుడు ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు బంగారు తెలంగాణ కూడా సాధించుకుంటామని చెప్పి అందరూ కూడా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారికి మరొకసారి పట్టకం పట్టడానికి ప్రజలందరూ కూడా కంకణ బద్దలై ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా సంక్షేమ పథకాలకు అంతగానో బడ్జెట్ కేటాయించట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా నమ్మకంతో ఉన్నారు. వచ్చేసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి ఓటు వేయాలని చెప్పి మరొకసారి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. జై తెలంగాణ. तहसीन सत्रह तहसीन है, मनाया जा रहा है, यौम तहसीन सत्रहवा मनाया जा रहा है. इसी मौके पर आज जहीराबाद गवर्नमेंट हॉस्पिटल में मरीजों को फल तकसीम में अमल में आए.
और केसीआर साहब के जो कारनामे हैं 60-65 साल के दौर में नहीं हो सके, आज वही केसीआर साहब तेलंगाना हासिल करने के बाद में तेलंगाना को खुशहाल और सुनहरा तेलंगाना बनाने के लिए कई स्कीम, इतने स्कीम दिए उसकी मिसाल नहीं है। और अभी भी 12% रिजर्वेशन के लिए पार्लियामेंट में असेंबली में बिल पेश हो चुकी है और आगे जाने के लिए अब हमारे एमपीज भी कोशिश कर रहे हैं, इंशाल्लाह वो भी बहुत जल्द हो जाएगा। ये साल अप्रैल में शादी मुबारक, अभी अप्रैल में अप्रैल से 1,116 रुपए शादी मुबारक स्कीम में दिए जा रहे हैं और हम केसीआर साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं और हम उनके बहुत कितनी तारीफ करें कम है। इंशाल्लाह आने वाले इलेक्शन में भी वही कामयाबी हासिल करेंगे, टीआरएस भी फार्म में आएंगी, हम ऐसी उम्मीद करते हैं। जय तेलंगाना, जय तेलंगाना।